Namaste, నా పేరు రమ్య ముందుగా హెడ్లైన్స్ ప్రజల ముందు ఒక మాట కలెక్టర్ ముందు ఒక మాట చెప్పి అధికారులు సీరియస్ క్లాస్ ఇచ్చిన కలెక్టర్ లోన్ల కోసం వేధిస్తే తాట తీయండి రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్లు కొనసాగించాలి పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పి సూచనలు నాకు ఈ పదవే ఆపుతోంది లేకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది జేసీ వర్గానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆగ్రహం డబ్బు కోసం యూపీ యువకుని హత్య చేశారు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం డీఎస్పీ శ్రీనివాసులు ప్రజల ముందు ఒక మాట ఉన్నతాధికారుల ముందు ఒక మాట చెబుతున్న విద్యుత్ హౌసింగ్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి క్లాస్ పీకారు బుక్కరాయ సముద్రం మండలంలోని దుండువారిపల్లి సిద్ధరామపురం గ్రామాల్లో కలెక్టర్ ఇవాళ పర్యటించారు దండువారిపల్లిలో గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు స్థానికంగా చెరువుకు దగ్గరగా నిర్మించిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని వినియోగించుకోలేని స్థాయిలో నీరు నిలిచినందున పంచాయతీ నిధులతో కొత్త సంపద సృష్టి కేంద్రం నిర్మించుకోవాలని ఎంపీడీఓ తేజోషణకు సూచించారు అనంతరం గ్రామంలోని జగనన్న కాలనీని సందర్శించారు అక్కడ విద్యుత్ సౌకర్యం ఉందా అని అధికారులను ప్రశ్నించారు అయితే విద్యుత్ శాఖ ఏఈ ఉందని చెప్పారు ఆ తర్వాత కాలనీలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో కలెక్టర్ అధికారులపై సీరియస్ అయ్యారు జగనన్న కాలనీలో పూర్తయిన ఇళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు సిద్ధరామపురం గ్రామంలోని ఓ చీని తోటలో చేపడుతున్న ఈ క్రాప్ ను పరిశీలించి ఒక ఎకరం కూడా తేడా రాకుండా పక్కాగా పంట నమోదు చేయాలని విఆర్ఓ వ్యవసాయ అసిస్టెంట్లను ఆదేశించారు ఇవాళ జిల్లాలో అనంతపూర్ రూరల్ తర్వాత బుక్కరాయ సముద్రం మండలంలో సచివాలయాలు తర్వాత నాడు నేడు పనులు స్కూళ్ళు మిడ్ డే మీల్స్ మన ఎన్ఆర్ఈజీఎస్ కింద కట్టే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉండే ఎన్ఆర్ఈజీఎస్ బిల్డింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ 3 మంత్స్లో పూర్తి చేయాలి కాబట్టి ప్రతి మండలంలో కూడా పెండింగ్ బిల్డింగ్స్ని ఒక ఇనాగ్రేషన్ డేట్ పెట్టుకొని ఏ వారం ఎన్ని బిల్డింగ్స్ ఇనాగ్రేట్ చేస్తారనే టార్గెట్స్ మీద నడుస్తుంది సో దానికి సంబంధించి విజిట్ చేయడం జరిగింది అదే కాకుండా దాదాపు 1100 స్కూల్స్ మనకు నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్ రివాల్వింగ్ అమౌంట్ పడింది సో దీనికి సంబంధించి కూడా స్కూల్లో పనులు పురోగతులు ఎలా ఉన్నాయనేది కూడా ప్రతి చోట విజిట్ చేయడం జరిగింది మన అందరికీ పేరెంట్స్ కమిటీ సభ్యులు అందరికీ కూడా విన్నప్తి ఏంటంటే త్వరగా మనకి ఆల్రెడీ ఆర్ఎఫ్ అమౌంట్ పడింది కాబట్టి ఉండే అమౌంట్ని ఖర్చు చేసుకుంటూ నాడు నేడు కాంపోనెంట్స్ అన్నా కాంపౌండ్ వాల్ అన్నా అడిషనల్ క్లాస్ రూమ్స్ అన్నా ఏదన్నా పనులు గ్రౌండ్ చేసి త్వరలో ఉన్న అమౌంట్ ఉపయోగించినట్లయితే 2వ విడత కూడా అమౌంట్ త్వరలో మనం యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది పనులన్నీ కూడా మనం అనుకునేది డిసెంబర్ 2 కల్లా సివిల్ వర్క్స్ పూర్తి చేసి తర్వాత ప్రొక్యూర్మెంట్ ఐటమ్స్ బెంచెస్ బోర్డ్స్ టీవీస్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఫిబ్రవరి ఆఖరికి పూర్తి చేసి ఈ స్కూల్ ఇయర్ అయిపోయే లోపే నాడు నేడు పనులన్నీ ఈ స్కూల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం కాబట్టి పనులు స్పీడప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం లోన్లు కట్టలేదని ఒత్తిళ్లు బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు తాడిపత్రి సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ తాడిపత్రి పట్టణంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు సబ్ డివిజన్ పరిధిలో నమోదైన హత్యలు హత్యాయత్నాలు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ప్రాపర్టీ కేసులు ఫోక్సో గర్ల్ మిస్సింగ్ రోడ్డు ప్రమాదాలు తదితర కేసులను సమీక్ష చేశారు కేసుల స్థితిగతులు పురోగతిపై ఆరా తీసి కేసుల వేధింపునకు అవసరమైన మెలకువలు సూచించారు పోలీస్ స్టేషన్ల వారీగా యుఐ కేసులు తగ్గించుకోవాలని నిర్ణీత గడువులోగా పెండింగ్ కేసులను పరిష్కార దిశగా తీసుకురావాలన్నారు నిందితుల అరెస్టులు ఛార్జిషీట్ల దాఖలు సమన్లు నాన్ బైలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఫ్యాక్షన్ గ్రామాలపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు ఫ్యాక్షనిస్టులు వారి అనుచరుల కదలికలపై దృష్టి సారించాలి ఎలాంటి అలజడులు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా విధులు కొనసాగించాలన్నారు పాత నేరస్తులు మరియు రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా పెంచాలన్నారు రౌడీ షీటర్లకు మళ్లీ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు ఈరోజు తాడిపత్రి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో మంత్లీ క్రైమ్ మీటింగ్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా క్రైమ్ రివ్యూ మీటింగ్లో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఇంకా కోర్టులో ట్రయల్ జరుగుతున్న కేసెస్ పెండింగ్ వారెంట్స్ సమన్స్ తర్వాత ఇటీవల కాలంలో ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు రౌడీ షీట్స్కి సంబంధించి వచ్చిన జడ్జిమెంటు తర్వాత ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ రోడ్ యాక్సిడెంట్లు ఎలా తగ్గించాలి సో ఈ అంశం మీద అన్ని పోలీస్ ఆఫీసర్స్తో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది 2200 కేసు అండర్ ఇన్వెస్టిగేషన్స్లో ఉన్నాయి తాడిపత్రి సబ్ డివిజన్లో గతంలో నమోదైన కేసు ప్రతి ఒక్కటి కూడా
డీటెయిల్గా సిడి ఫైల్తో సహా రివ్యూ చేస్తూ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్ గత 2 నెలలు కంపేర్ చేస్తే, అంటే ఐఎమ్ కంపేరింగ్ విత్ జూలై, తర్వాత జూన్, ఆగస్ట్, ఈ 3 నెలలు కంపేర్ చేస్తే మన జిల్లాలోనే అనంతపురం జిల్లాలో నమోదవుతున్న డెత్ రేట్స్ ఏముందో దాదాపు ఒక 8% రోడ్ యాక్సిడెంట్ తగ్గినాయి ఈ 3 నెలలు. 8% రోడ్ యాక్సిడెంట్ మనము తగ్గించగలిగాము. జిల్లాలో 12 ప్రాంతంలో యాక్సిడెంట్ హాట్ స్పాట్స్, అంటే ఇంతకుముందు గతంలో బ్లాక్ స్పాట్స్ని 43 బ్లాక్ స్పాట్స్ గుర్తిస్తే, ఇప్పుడు ఆ బ్లాక్ స్పాట్స్ని మనం హాట్ స్పాట్స్ అంటే ఒక 500 మీటర్ స్ట్రెచ్ ఒక రోడ్లు రిపీటెడ్గా యాక్సిడెంట్ జరుగుతుంటే అలాంటి ఒక ఏరియాని హాట్ స్పాట్స్గా గుర్తించి, అలాంటి ఒక 12 ప్రాంతంలో మనము ఈ హాట్ స్పాట్స్ను గుర్తించుకున్నాము. ముఖ్యంగా నేషనల్ హైవే మీద ఎక్కువ ఉన్నాయి. గుత్తి నుంచి రాప్తాడు మరూరు టోల్ ప్లాజా వరకు నేషనల్ హైవే మీద ఎక్కువ, అది తర్వాత మనకి తాడిపత్రి రోడ్డు, తాడిపత్రి టు గుత్తి రోడ్డు. సో ఇలాగా నేషనల్ హైవే స్ట్రెచెస్ మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫీసర్స్, తర్వాత ఎంవీఐ ఇన్స్పెక్టర్స్, లోకల్ స్థానిక పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి రోడ్ సేఫ్టీ మేజర్స్ అన్ని చర్యలు చేపట్టడం భాగంగానే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది చాలా వరకు తగ్గినాయి. తర్వాత ఈ దొంగతన కేసెస్ ఏమన్నా కాస్త పెరిగినాయి, కానీ రికవరీ రేట్ మాత్రం 56% ఉంది, ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. సో గత 3 సంవత్సరం కంపేర్ చేస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ కాస్త పెరిగినా రికవరీ, అంటే పోయిన ప్రాపర్టీని మన సొత్తు రికవరీ ఏముందో 56% ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్. గతంలో ఎప్పుడు కూడా ఎన్నడలేని విధంగా దొంగతనం జరిగిన దొంగలు పట్టుకుని వాళ్ళ నుంచి సొత్తు రికవరీ చేయడం అనేది ఒక అచీవ్మెంట్. ఇప్పుడు 56% రికవరీ జరుగుతుంది ప్రాపర్టీ రికవరీ. దాంట్లో 2-వీలర్స్ థెఫ్ట్ కొంచెం పెరుగుతున్నాయి. నైట్ హెచ్బీస్, నైట్ టైం జరుగుతున్న హౌస్ బ్రేకింగ్ కేసెస్ కాస్త పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనకి పెరుగుతున్న ప్రాంతం నైట్ హెచ్బీ అండ్ 2-వీలర్స్ థెఫ్ట్ అవుతున్నాయి. అలాగే గుత్తి ప్రాంతంలో కొంత కేసెస్ జరుగుతున్నాయి. గుంతకల్కి వచ్చే కొద్దీ 2-వీలర్స్ థెఫ్ట్ ఎక్కువ అవుతున్నాయి. సో జిల్లాలో ఈ 3 ప్రాంతంలో దొంగతనం కేసులు ఎక్కువ నమోదవుతున్నట్టు ఈ 3 నెలల్లో మనకి స్టాటిస్టిక్స్ ప్రకారంగా చెప్తున్నాము. సో ఇది కాకుండా లోన్ యాప్కి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా సెక్రటరేట్లు ఉన్న మహిళా పోలీసులతో స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టాము. అంటే ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా మహిళా పోలీసులు వెళ్ళి చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీధి ఉన్న చిరు వ్యాపారులు ఏముంటారు వాళ్ళ దగ్గర, తర్వాత మహిళలు, స్టూడెంట్సు, తర్వాత టాక్సీ డ్రైవర్సు, ఆటో డ్రైవర్సు, వాళ్ళు నిత్యావసర అనుకూల కోసం ఏమైనా ఎవరిదాని దగ్గర లోన్ తీసుకొని హరాస్మెంట్ ఏమైనా వాళ్ళు లోన్ అవుతున్నారనే ఒక ఉద్దేశంతో ఈ వరకు జిల్లాలో అలాంటి ఒక 90 మెంబర్స్ని గుర్తించి యాప్స్ని డిలీట్ చేయించడం జరిగింది. మన మహిళా పోలీసులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి లోన్ యాప్ బాధితులు ఎవరైనా ఉన్నారేమో గుర్తిస్తే అలాంటి ఒక 90 మెంబర్స్ కరెంట్ రోజులోనే మన దృష్టి వచ్చినారు. సో వాళ్ళందరికీ చెప్పి లోన్ యాప్స్ డిలీట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. జిల్లాలో ఎవరైనా లోన్ యాప్ నుంచి బాధపడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోన్ యాప్స్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి. సో దాన్ని ఖచ్చితంగా మనం కొన్న టెక్నాలజీ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు ఎటువంటి ఫోన్ కాల్స్, మెసేజెస్ ఏమీ రాకుండా వెంటనే మనము బ్లాక్ చేయగలుగుతాం కాబట్టి. సో లోన్ యాప్ బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేదంటే 100 డయల్ 100 కానీ ఫోన్ చేసి వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మీ మొబైల్లో ఉన్న లోన్ యాప్స్ని మనం డిలీట్ చేస్తూ అదేవిధంగా ప్లేస్టోర్ నుంచి కూడా అలాంటి యాప్స్ని తొలగించడం జరుగుతుంది. అన్రిజిస్టర్డ్ లోన్ యాప్స్ ఉంటాయి. లోన్ యాప్స్లో ముఖ్యంగా రిజిస్టర్డ్ లోన్ యాప్ ఉంటే దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. అంటే SBI కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇవన్నీ ఏమంటే బ్యాంకింగ్ కార్పొరేషన్స్, బ్యాంకింగ్. ఇది కాకుండా NBFC యాప్స్ కూడా ఉంటాయి, అవి కూడా ప్రాబ్లం ఉంటుంది. అన్రిజిస్టర్డ్ యాప్స్ ఏముంటాయో దానివల్లనే ఎక్కువ ప్రాబ్లం ఏమంటే రికవరీ ఏజెంట్స్ ద్వారా హరాస్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. లోన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే లోన్ డిఫాల్టర్ అయిపోతే హరాస్మెంట్ రకరకాల హరాస్మెంట్, మొదటిగా ఫోన్ కాల్స్ నుంచి మొదలయ్యి తర్వాత మార్పింగ్ చేసి ఫోటో కూడా పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో బంధువులకి, ఫ్రెండ్స్ అందరికీ మార్పింగ్ చేసి ఫోటో కూడా పంపిస్తున్నారు. సో దీనివల్ల బాధితులు ఏమవుతున్నారంటే ఫైనల్గా మనస్తాపం చెంది హియర్ అండ్ దేర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కమిటింగ్ సూసైడ్ ఆల్సో. సో ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు నిత్యావసర అనుకూల కోసం ఎవరైనా లోన్ తీసుకొని ఉంటే, మీకేమైనా హరాస్మెంట్ లోన్ కంపెనీ నుంచి హరాస్మెంట్ అయితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. మన దగ్గర స్పెషల్ కౌన్సిలింగ్ టీమ్ కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆత్మహత్య కోసమే చేసుకోకూడదనే ఉద్దేశంతో మంచి డాక్టర్స్తో, సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో లోన్ యాప్ బాధితులు ఎవరైనా ఉన్నా వెంటనే ఓపెన్ చేసిన రౌడీ షీటర్స్, హైరెడ్ అసాసిన్ అని EM సీట్స్, పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసుకుని ఉన్నాము. సస్పెక్ట్ సీటు KD, హానరబుల్ హైకోర్టు ఇటీవల కాలంలోనే ఒక జడ్జిమెంట్ ఇస్తూ
గతంలో ఎలాగుండేదో అలాగే యథావిధిగా హైకోర్టు నుంచి సీట్స్ కంటిన్యూ చేయవచ్చని ఒక ఆదేశం వచ్చిన తర్వాత మనము ఇంకా కొత్తగా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని ఐడెంటిఫై చేసి కొత్తగా సీట్స్ ఓపెన్ చేయడము, తర్వాత సంబంధించిన వ్యక్తుల నుంచి బయోమెట్రిక్ కానీ ఫోటోస్ కానీ అవి కూడా తీసుకోవచ్చని జడ్జిమెంట్లు ఏముందో, అంటే ఎగ్జిస్టింగ్ లాజ్ ఏమున్నాయి అది ఫాలో చేయవచ్చు కానీ ఓన్లీ నైట్ టైం సర్విలెన్స్ అనేది ఉండకూడదని మాత్రమే హైకోర్టు జడ్జిమెంట్లో ఉంది. సో ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మళ్ళీ యథావిధిగా రౌడీ షెటర్ కౌన్సిలింగ్ కిరాయి అందుకలకి ఏమున్నాయో కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళ చిరునామా ఫోటోస్ అడ్రస్ అప్డేట్ చేయడం, మొబైల్ నెంబర్ సేకరించడం, గతంలో యథావిధిగా ఉండే ఏ పద్ధతిలో మనము వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ అదే పద్ధతిగా జిల్లా వ్యాప్తంగా రౌడీ షెటర్ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ మొదలవుతుంది. సో దాంట్లో హైకోర్టు ఆర్డర్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు పార్టీ ఒక బాధ్యత ఇచ్చి అదే నన్ను ఆపుతుంది, లేకుంటే వారి కథ ఏమవుతుందో వారికి కూడా తెలుసు అంటూ జేసీ వర్గీయులపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అనంతపురం నగరంలోని అర్బన్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజు జేసీ వర్గీయులు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. నిన్న వరకు నా కాళ్ళ దగ్గర పడి ఉన్న వారంతా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారిపై పార్టీనే సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాపైన చేసిన వ్యక్తిగత ఆరోపణలు దూషణల మీద లీగల్ గా ఎదురు ని చౌదరి అన్నారు. మరోవైపు ఎక్కడో ఉండి తమ పెత్తనాన్ని మాపై చెలాయించాలని చూస్తున్నారని, అదే పరిస్థితి మీ నియోజకవర్గంలో వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ పరోక్షంగా కొందరు నేతల గురించి వ్యాఖ్యానించారు. ఎక్కడో ఉన్న వాళ్ళు కొంతమందికి రాజకీయ భిక్ష పెట్టి మీకు ఏదో ప్రజల పక్షాన కొంత గౌరవం ఇద్దామని చెప్పి పేరు ప్రతిష్ట పెంచుదామని ప్రయత్నం చేస్తే మీరు దుస్సాహసానికి ఒడిగట్టారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కానీ లేదా ఎవరో ప్రాపంతోనో ఎవరో దీంతో కూడా ఏమైనా చేయచ్చు అనేటువంటి భావనకు వచ్చారు. సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యత లేకపోతే ఆ దూషించిన వ్యక్తులకి లేదా విమర్శలు చేసే వ్యక్తులకి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉండేదో ఒకసారి గుండెమీ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా కొన్ని నేను మాట్లాడడం కూడా సరైనది కాదు. ఈ బాధ్యత నుంచి నేను ఒకవేళ ఎప్పుడైనా తప్పుకూడితే పరిస్థితి వస్తే మాత్రం దానికి సమాధానాలు మరి ఏ రకంగా మీరు సమాధానం కోరుకున్నారో ఆ రకంగా జవాబు కూడా వస్తుంది. గొప్ప వ్యక్తులు కదా పార్టీ నిర్మాతలు, వీళ్ళే పార్టీని వ్యవస్థాపకులు, వీళ్ళే పార్టీ అధినేతలు, వీళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే నన్ను సస్పెండ్ చేసే అధికారం ఉంది తప్ప ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి. అది గుర్తుపెట్టుకోమని ఎవడే కానీ ఏ యొక్క రాజ్యాంగేతర శక్తికి కానీ ఏ పెత్తందారులకు కానీ ఏ దౌర్జన్యపరులకు కానీ ముఠానదులకు కానీ ఆ హక్కు లేదు, ఆ అవకాశం నేనేమను. మీ అలాంటి వ్యక్తుల యొక్క నీడలో బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన యొక్క నీడలో ఉన్నటువంటి పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బలి చేసి రాక్షసానందం పొందిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో వచ్చి పదవులు తీసుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. వేరే పార్టీల్లో ఉండి రాక్షసానందం పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీని భౌతికంగా కూడా దాడి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ కూడా అనేక సంవత్సరాలు పోరాడితే ఆ వ్యక్తిలో వచ్చి పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే మనిషిని కాదు. నాకు పార్టీ పరంగా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో లోపాయకరంగా వాళ్ళతో లాలూచి పడేటువంటి మనస్తత్వం లేదు. కాబట్టి పార్టీ నుంచి బయటపోయాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆహ్వానించారు, పార్టీలో చేరాను, నాకు బాధ్యతలు ఇచ్చారు, ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ ఈ పార్టీ కోసం ప్రతిపక్షంలో పనిచేస్తున్నా. నా రాజకీయ అనుభవం అంతా వయస్సు లేని వాళ్ళు ఉన్నారా, రెండవది రాజకీయంగా భిక్ష నేనే పెట్టాను, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా మీకు ఒక స్థాయి కల్పించినప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలి. ఆ స్థాయికి ఎంత మాత్రం న్యాయం చేసాం కూడా గుండెమీద చేసుకొని ఆలోచించాలి. ఇష్టమొచ్చిన రీతిలో పెత్తనం చేస్తామంటే మాత్రం సహించే ప్రశ్న లేదు. మెచ్చుకుంటే బాగా మెచ్చుకుంటారంటే మంచి పని చేసిన వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటాం. జనరల్గా మంచి కాకోకుండా చెడు వస్తుందంటే దూరం పెడతాం. ఇది రాజకీయాల్లో సహజమైనది. ఎవడైనా చూసా ఒక మహానుభావుడు మాట్లాడాడు, అవన్నిటిని కూడా నేను ఎందుకంటే పరుణష్ట దావా వేస్తున్నా, కోర్టులో వచ్చి సాక్ష్యాధారాలతో చూపించాలా ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయో. జీవితంలో అవినీతి అనేది నా ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీలతో వ్యాపారాలు చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను లేను. ఈ జీవితకాలం కూడా వాళ్ళకి సరిపోదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎక్కడన్నా అలాంటి రూపాయకరంగా నేనేదో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకునే మరి రూపాయకరంగా ఉపయోగించుకుంటే వెంకటరామరెడ్డి మీద పాదయాత్రలో కానీ మున్సిపాలిటీ కానీ బాటంగా తిట్టా, ఈరోజు తిడతాను, తర్వాత ఎందుకు నా మీద అతను గెలిచాడు అతని మీద నిలబడిపోయాను, నా బాధ్యత అది. అంతేగాని మీ మాదిరి పోయి కాళ్ళు ముక్కి బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడాను. తర్వాత రెండవది మరి బహిరంగంగా విమర్శించుకోనండి,
నిన్న మాట్లాడారు కదా బండమూతలని ఆయన మాట్లాడాడు, మరి జగన్ మరి వేరే పార్టీలు మా అధికార పార్టీల వాళ్ళు మాట్లాడచ్చు కదా. ఈ పార్టీలో ఉండి ఈ బాధ్యత తీసుకున్నాను కాబట్టి దీన్ని బలహీనంగా తీసుకొని ఈ బలహీనతతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కాలం నిర్ణయిస్తుంది, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సరైన కాలంలో సరైన రీతిలో దాని గుణపాఠం అనేటువంటిది జరుగుతుంది, దాని అంతవరకు కాలానికి వదిలిపెడుతున్నాం. డబ్బు పంపకాల్లో తేడా వచ్చిన కారణంగా యూపీకి చెందిన యువకుని హత్య చేసినట్టు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో ఇవాళ యూపీకి చెందిన యువకుడు అన్సారీ దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యూపీకి చెందిన కొందరు యువకులు ఉపాధి కోసం అనంతపురం వచ్చారు. ఇక్కడ రూమాల్ రోటీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇందులో నలుగురు యువకులు కొంతకాలంగా నీరుగంటి వీధిలోని ఒక ఇంటి వద్ద అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇవాళ ఉదయం యువకుల మధ్య ఘర్షణ జరిగింది. సోహెల్ అనే యువకుడు డబ్బు కోసం అన్సారీని రోకలి బండతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. మిగిలిన యువకులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్పీ వెల్లడించారు. ఈరోజు అనంతపురం వన్ టౌన్ పిఎస్ పరిధిలో నీరుగంటి స్ట్రీట్లో ఒక హత్య జరిగింది. వివరాలు ఏమంటే ముఖ్యంగా ఈ యూపీ నుంచి మీరట్ నుంచి ఒక ఈ క్యాటరింగ్లో పనిచేసే వాళ్ళు వచ్చారు ఒక 30 మంది ఒక 2 మంత్స్ బ్యాక్. వీళ్ళు వచ్చేసి మామూలుగా ఏదైనా పెళ్లిళ్ళల్లో రూమాలు కొట్టి అవి తయారు చేస్తారు. ఒక 8 డేస్ బ్యాక్ ఒకే రూమ్లో ఉండే షామీర్కు తర్వాత సోహెల్కు ఒక డబ్బుల విషయంలో గొడవ అయింది. అంటే ఈ డబ్బులు పనిచేసిన తర్వాత వచ్చే విషయంలో 8 డేస్ నుంచి గొడవ వేసుకుంటున్నారు. రాత్రి ఇద్దరు పడుకుని ఉన్నారు. మార్నింగ్ 8:30 తర్వాత మళ్ళీ ఈ విషయంలో గొడవ అయినట్టుంది. అతను రోగబండ తలపైన గాయపరిచి రక్తగాయం చేసి చంపి పారిపోయినాడు. ఇప్పుడు ఆ రూమ్లో ఉండే ఇంకో జునైద్ అనే అతను సహచరుడితో పాటు మనం కంప్లైంట్ తీసుకున్నాము. ఇలా యొక్క చనిపోయిన వ్యక్తి ఒక తల్లిదండ్రులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. నిందితులు కూడా త్వరలోనే మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.